హలో రవి సార్. హలో నాగరాజ్. అమరావతికి సంబంధించినటువంటి కేసులో ఆర్టీ సంబంధించిన విషయంలో హైకోర్టు నుంచి కూడా కొంత క్లారిటీ రావడం అయితే జరిగింది. అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. జనవరిలో తెలుస్తుంది అనుకుంటాను. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఈరోజు అమరావతి కేసులు మళ్ళీ పునఃప్రారంభమైనవి. ప్రభుత్వం ఆ బిల్లులు వెనక్కు తీసుకుంటాము, మరింత పటిష్టంగా వస్తామని చెప్పిన తర్వాత అఫిడవిట్లు దాఖలు చేయమన్నారు, లెటర్స్ సమర్పించారు. ఇదంతా ఈరోజు ఆ ధర్మాసనం సమావేశమైనప్పుడు, విచారణ జరిపినప్పుడు రైతుల తరఫున, అంటే పిటిషనర్ల తరఫున వాదించిన శ్యామ్ దివాన్ వీళ్ళందరూ కూడా మాకు నమ్మకం లేదు, ప్రభుత్వం మళ్ళీ బిల్లుతో వస్తానంటుంది, మూడు రాజధానులకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉంది కాబట్టి విచారణ కొనసాగించాలి, దీన్ని ఒకదాన్నే మనం నిర్ణయం కేసు మూసేయకూడదన్న పద్ధతిలో వాళ్ళు వాదించారు, ఆ వాదనలు వినిపించారు. రెండు, చాలా ప్రశ్నలు సందేహాలు మిగిలే ఉన్నాయి, ప్రభుత్వం ఎలా చేస్తుంది భవిష్యత్ కార్యాచరణని. దాని మీద ధర్మాసనం ప్రశాంత్, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వాళ్ళతో కూడిన ముగ్గురితో ఉన్నది. ధర్మాసనం ఏం చెప్పిందంటే ముందు గవర్నర్ గజెట్ నోటిఫికేషన్ రానివ్వండి, అందులో ఎట్లా ఉంటుందో నిర్దిష్టంగా స్పెసిఫిక్గా చూసి మేము అప్పుడు స్పందిస్తాం దాని మీద అని. అంటే కేసు మూసేయడమా లేకపోతే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటమా లేకపోతే ఆదేశాలు ఇవ్వటమా, ఇది చేయడానికి ముందు ప్రభుత్వం యొక్క అధికారికంగా గజెట్లో వస్తే అది అధికారికంగా వచ్చినట్టు అని అని వాళ్ళు చెప్తూ డిసెంబర్ 27 కేసు వాయిదా వేశారు. అంటే మొన్న వారం కిందట ఒకసారి కేసు దీనివల్ల వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 27 అంటే ప్రభుత్వం వెనక్కు తీసుకున్నా కానీ ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కొనసాగే ఇది కనిపిస్తుంది. రెండోది వాళ్ళు అన్నది ఏంటంటే ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. అప్పుడు ఈ రాజధాని ప్రతిష్టంభన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా ఉంది, ఇలాగే కొనసాగడం, అందుకని తొందరగా తేల్చేస్తామని అవును అన్నారు కదా. ఈరోజు కూడా అలాంటి ఒక వ్యాఖ్య చేశారనమాట. అదేంటే సార్ దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అది చాలా ముఖ్యమైనది. అంటే చీఫ్ జస్టిస్ ఆ ధర్మాసనం ఏం చెప్పారంటే రాజధాని కార్యాలయాల తరలింపు దీని మీద మేము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయి. ఓకే. కానీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా ఉన్న ఉత్తర్వులను మేము ఎత్తేస్తున్నాం అన్నారు. అంటే ఇప్పుడు సిఆర్డీఏ పునరుద్ధరణ జరిగింది కాబట్టి రైతులకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఒప్పందాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి, ఇలాంటివన్నీ మనం అనుకున్నప్పుడు. రెండోది అభివృద్ధి కార్యక్రమాలు అంటే అది చాలా విస్తృతమైన పదం. అభివృద్ధి కార్యక్రమాలు అన్న పదం ఒక అమరావతికే పరిమితమైంది కాదు. అవునండి. అది విశాఖ, కర్నూలుతో సహా అన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా ఉన్న ఉత్తర్వులు స్టేలు తొలగిస్తున్నామని హైకోర్టు అన్నప్పుడు ప్రభుత్వం ఒక అడుగు వేయడానికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ అది రైతులతో మాట్లాడడం కావచ్చు, లేదా అమరావతిలో కొన్ని చేయొచ్చు, లేదా ఇప్పుడు అమరావతి ఆస్తుల మీద అప్పులు తెచ్చుకుంటున్నారు, ఇట్లాంటి విమర్శలేవో కొన్ని వస్తున్నాయి, ఇంకా డబ్బు రాలేదనుకోండి. కాబట్టి ఈ పరిస్థితులు అలాగే విశాఖపట్నంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఈ స్టేను కారణంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కార్యాలయాలు తరలించాం, మేము కార్యాలయాలు నిర్మిస్తాం, ఏర్పాటు చేస్తాం, ఇది అభివృద్ధికి అవసరం అని ప్రభుత్వం చెప్పింది అనుకోండి. అవును. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఉండకూడదు అని హైకోర్టు చెప్పిన మాట ప్రభుత్వం ఆచరణలో తన దీనికి ఉపయోగించుకునే ఒక అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ పిటిషనర్లు ఇది అందుకోసం ఉద్దేశాలు కాదు కదా, ఉత్తర్వులు ఏముందో చూడాల్సి వస్తుంది. కాబట్టి కొంత కదలిక, అంటే పూర్తి ప్రతిష్టంభన కాకుండా. ఇంకా రెండవది, ప్రభుత్వం ఏమో నేను ముందస్తుగా వీళ్ళకు పగ్గాలు వేసేసాను, రాష్ట్ర రాజకీయ ఎజెండాను నిర్ణయించేసాను, మలిచేశాను, బిల్లులు వెనక్కు తీసుకున్నాం అంటడంతో వీళ్ళందరూ కూడా నిరాయుధులైపోయి నిస్తేజంలో పడిపోయారని ప్రభుత్వం భావిస్తుంది. కానీ హైకోర్టు గజెట్ నోటిఫికేషన్ వచ్చాక దాంట్లో ఏముంటుందో చూసి మేము అప్పుడు ఉత్తర్వులు ఇస్తామని వాళ్ళు అన్నారు కదా. కాబట్టి వాళ్ళు అది వచ్చిన తర్వాత ఇది సంతృప్తికరంగా లేదు,
ఈ విషయంలో ఇది చేయాలి, ఈ విషయంలో ఇది చేయాలి, దీని మీద మరింత స్పష్టత రావాలి, క్లారిటీ కావాలి అని కూడా వాళ్ళు ఆదేశించేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది. అందుకని క్యాపిటల్ ఇష్యూ ఈజ్ స్టిల్ ఓపెన్. అవును. మూడో సమస్య ఒకటి ఉంది. శ్యామ్ దివాన్ మాట్లాడినప్పుడు మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన వాదించారు. ప్రభుత్వం ఆ బిల్లు వెనక్కు తీసుకుంది. అవును. ఇక్కడ పాలనా వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లుల మీద కేసులు. అవును. ఆ బిల్లులు రద్దు అయిపోయినాయి. ఆ బిల్లులు రద్దు అయిపోయిన తర్వాత మూడు రాజధానులు ఒక రాజధాని, ఈ భాష ఆ పిటిషన్లలో మూడు రాజధానులు ఉండొచ్చా లేదా అనే టెక్నికల్ సమస్య కాదు. రెండోది, ప్రభుత్వం మూడు రాజధానులు అనే పదం వాడకుండా కాగలగారే గంధర్వులు తీర్చినట్టుగా తను అనుకున్నట్టుగా తను చేయొచ్చు. చేయొచ్చు, కానీ మెన్షన్ చేయటం, మెన్షన్ చేయకూడదు. మెన్షన్ చేయరు బహుశా ఈ దెబ్బల తర్వాత. అందువల్ల ఒకవైపున కొన్ని పనులు ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. రెండవది, ఇటువైపు నుంచి చూస్తే మటుకు అంతా అయిపోయిందని ప్రభుత్వం సమర్పడటానికి లేకుండా హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అన్నటువంటి ఆ సందిగ్ధత కొనసాగుతూనే ఉంటుంది. కొంత ఉపశమనం అయితే ఉందనుకోవచ్చు. మిశ్రమ తీర్పు అని మనం చెప్పాల్సి వస్తుంది. మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపునే చూస్తేనేమో వాళ్ళు ఇలా ఇచ్చారు కదా అనేది. ఇంకా మూడో కీలకమైన వ్యాఖ్య హైకోర్టు చేయొచ్చు, అసలు మూడు రాజధానులు అనేది రాజ్యాంగబద్ధంగా సరైనదా కాదా అనే విషయం మీద హైకోర్టు చెప్తుందా లేదా అన్నది ఇక్కడ చూడాలి. అంటే రాజ్యాంగంలో లేదు అని చెప్తారా, లేకపోతే దాన్ని ఏం చెప్పకుండా వదిలేశారనుకోండి, అప్పుడు ప్రభుత్వం మాకేం ఆటంకం లేదు. ఎక్స్ప్రెస్గా నిషేధి, ఎక్స్ప్రెస్గా అంటే సూటిగా నిషేధించలేదని చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు ధర్మాసనం ఇచ్చినటువంటి మధ్యంతర ఆదేశాలు చాలా బహుముఖమైన కీలకమైన ప్రభావం చూపిస్తాయనేది స్పష్టం. ఇంకా అంతిమంగా ఏముంటుంది అనేది డిసెంబర్ 27. ఇక్కడ ఇంకొక అదనపు అంశం ఏంటంటే గవర్నర్ గారు అస్వస్థులుగా ఉన్నారు. గవర్నర్ అస్వస్థత వల్ల ఆ గెజెట్ నోటిఫికేషన్ ఇంకా ఆలస్యం కూడా కావచ్చు. అది కూడా ఉంది. కాబట్టి డిసెంబర్ 27 ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందా? అప్పటికి ప్రభుత్వం ఈసారి ఇబ్బందులు తెచ్చుకోరు కదా, గతంలో దెబ్బతిన్నారు కాబట్టి అది చూడాలి మనం. దీంతోపాటు ఇంకొకటి చెప్పుకోవచ్చు మనం, ఈరోజే పార్లమెంట్లో ఈ బిల్లుల ఉపసంహరణ అన్నప్పుడు ఇదే పద్ధతిలో మోడీ ప్రభుత్వం మూడు రైతాంగ వ్యతిరేక శాసనాలు కూడా వెనక్కు తీసుకున్నారు. దేశమంతటా 7 కాలం పాటు రైతాంగ ఉద్యమానికి దారితీసిన అసాధారణం స్వతంత్ర భారతంలో, దాన్ని వెనక్కు తీసుకున్నారు. వాళ్ళు కూడా పెద్ద కారణం చెప్పలేదు. మూడే భాగాలు బిల్లుల పేర్లు, ఒకటో భాగంలో ఉన్నాయి. బిల్లులు వెనక్కు తీసుకుంటా అన్న భాగం రెండో భాగంలో ఉన్నాయి. వినియోగదారుల నిత్యావసర సరుకుల చట్టంలో ఒక సెక్షన్ చొప్పించారు అదనంగా, దాన్ని తీసేసుకుంటున్నాం అన్న భాగం మూడో భాగంలో ఉన్నాయి. ఇంకా అయిపోయింది. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుల్ని ఇలా వెనక్కు తీసుకోవడం అన్న ఒక ఘటన కూడా ఒకేసారి జరగడం కూడా ఆసక్తికరమైంది. అవును. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్యే కోటమరావు శ్రీధర్ రెడ్డి ఈ అమరావతి యాత్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తామని చెప్పాడు నెల్లూరు జిల్లాలో. నెల్లూరులో చాలా ఎక్కువ స్పందన వార్తలు మనం చూస్తున్నాం కదా. రాష్ట్రమంతా వచ్చినప్పుడు వాళ్ళను స్వాగతిస్తున్నారు, వాళ్ళకి ఏదో ఆదరణ అది జరుగుతుంది. నెల్లూరులో నడుస్తూ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళి, మీ విధానం మీది మా విధానం, అది మీరు యాత్ర చేసినంత వరకు మీకు కావాల్సిన సదుపాయాలని ఏదైనా అవసరం వస్తే చెప్పండి. ఈ ప్రజాస్వామిక వైఖరి తీసుకోవడం కూడా ఒక విశేషం అండి. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ప్రతినిధులు ఎవరు ఇలా కనిపించలేదు వాళ్ళతో పాటు. అయితే ఆయన వీళ్ళందరూ జై అమరావతి అని నినాదం ఇవ్వమని అడిగారు. అవును. అడిగితే మీ నినాదం మీది మా నినాదం, నినాదాలు ఇప్పుడు అక్కర్లేదు, వివాదం లేకుండా మీరు యాత్ర చేసుకోండి అన్న పద్ధతిలో ఆయన వచ్చాడు. బహుశా మరి ఆయన వ్యక్తిగతంగా చేశారా, వైసీపీ రాజకీయంగానే
వైఖరిలో అమాత్రం వాళ్ళతో ఉండాలి అని భావించింది. అలా భావిస్తే చాలా మంచిది. కోటమరాజు వెళ్ళినట్టే అమరావతిలో కూడా ఇప్పుడు హైకోర్టు కూడా ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని అలాంటి సంప్రదింపుల వాతావరణం ఏర్పడితే రైతులకు మేలు చేస్తే చాలా మేలు జరుగుతుంది. డెఫినెట్గా సార్, చూద్దామండి జనవరి వరకు అసలు ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్.